ఇక ఇవాళ కాంగ్రెస్ మిగిలిన 3 ఎంపీ స్థానాలను ప్రకటించనుంది. ఇప్పటికే 14 స్థానాలను ప్రకటించగా ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీంతో నేడు కేసీ వేణుగోపాల్తో సమావేశం నిర్వహించనుంది టీ కాంగ్రెస్. శంషాబాద్లోని నోవాటెల్లో ఈ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశం అనంతరం అభ్యర్థులపై తుది ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 6:30 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ రోజు జరగబోయే కాంగ్రెస్ మీటింగ్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, పద్మ, రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఈ 3 హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ఈ 3 సీట్లకు సంబంధించి ఏదైతే ప్రతిష్టాపన ఏర్పడిందో దానిని నివారించేందుకు ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ సాయంత్రం నోవాటెల్ హోటల్లో ఆయన సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని, అట్లాగే ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. దీంతో పాటు ప్రధానంగా వచ్చే నెలలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, అట్లాగే ప్రియాంక గాంధీ వీళ్ళు రాష్ట్రానికి రానున్నారు ఎన్నికల ప్రచార సభకు సంబంధించి. ఇప్పటికే నల్లగొండ పార్లమెంటు పరిధిలోని మిర్యాలగూడెం, అట్లాగే భువనగిరి పార్లమెంటు పరిధిలో చోటుపల్లి ఈ సభల్లో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తారు, హాజరవుతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా కేసీ వేణుగోపాల్ సమీక్షించున్నారు. దీంతో పాటు లోక్సభ ఎన్నికల్లో చాలా సీట్లలో నేతల మధ్య సమన్వయం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. దాన్ని నివారించేందుకు, అంటే నేతల మధ్య కోఆర్డినేషన్ తీసుకొచ్చేందుకు, అట్లాగే విభేదాలు పక్కన పెట్టి పనిచేయాలని చెప్పి కేసీ వేణుగోపాల్ సర్ది చెప్పే అవకాశం ఉంది. ఈ రకంగా రానున్న లోక్సభలో అత్యధిక సీట్లు తెలంగాణ నుంచి గెలుపొందటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశ ఇవాళ సాయంత్రం సమావేశాన్ని కీలకంగా నిర్వహించబోతోంది. కేసీ వేణుగోపాల్ మెయిన్గా ముఖ్య నేతలతో సమావేశమై అభ్యర్థుల ఎంపిక, అట్లాగే ఏఐసీసీకి సంబంధించిన అగ్రనేతల పర్యటన ఖరారు, దీంతో పాటు కోఆర్డినేషన్, కింది స్థాయి నేతల కోఆర్డినేషన్ కూడా సమీక్షించున్నారు. ఇక రేవంత్ రెడ్డి సమక్షంలో నిన్న చాలా పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. రాత్రి రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి పెద్ద ఎత్తున ముఖ్య నేతలు జాయిన్ అవుతారని చెప్పి ప్రచారం జరుగుతుంది. దానిపై కూడా కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. కేసీ వేణుగోపాల్ రాకతోని తెలంగాణలోని ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని సమాచారం దృష్టానం పంపింది. ఆ మేరకు వేణుగోపాల్తో ఇవాళ సాయంత్రం ఈ భేటీ. రైట్, థ్యాంక్ యూ వాసు.